ఎవడు నాకు తెలుసన్నా, వాడు కావాలి, ప్రాణాలతో కావాలి. రమణకి ఏం జరిగింది అని ఎవరన్నా అడిగితే యాక్సిడెంట్ అని చెప్పండి. నిజం తెలిస్తే పోలీసులకు ప్రజలకు మన మీదున్న భయం పోతుంది. అలా జరగకూడదు. వాడిని చంపేయాలన్నా, వాడిని వదలద్దు. అవునన్నా, వాడిని చంపేయాలి. అవునన్నా, చిన్నపిల్లల్లా ఉన్నాడు. వీడెలా చంపాడన్న మన అన్నని? అన్నా, నువ్వు చెప్పావు కాబట్టి వాడిని ప్రాణాలతో తీసుకొచ్చాం. లేకపోతే నా కొడుకుని అక్కడనే చంపేవాళ్ళం. రమణని ఎందుకురా చంపావు? తప్పు చేశాడు, లేపేశాను. మాకున్న పనే తప్పు చేయడం రా. ఇప్పటిదాకా పోలీసులు అడగలేదు, ప్రజలు అడగలేదు, నువ్వెవడవిరా? చెప్పు, నువ్వెవడరా? ఏంట్రా అలా చూస్తున్నావు అన్నని?
లవ్ మ్యాటరా చూస్తే అలాగే కనిపిస్తుంది మేడం నా చావుకి వెంకటరావు కారణమని రాసింది పక్కింటి అబ్బాయిట వాడికి ఈ రోజు పెళ్ళట మేడం ఆ అమ్మాయితో నైస్ గా మాట్లాడి తన జీవితాన్ని నాశనం చేసి ఇంకో అమ్మాయికి ఫ్రెష్ గా ముగుడవాలనుకుంటున్నాడే వాడు ఎక్కడ ఏ కళ్యాణ మండపంలో ఉన్నా ఎవరి మెళ్ళో తాళి కట్టినా కట్టకపోయినా వాడి కాళ్ళు చేతులు విరిచి తీసుకురండి తొందరపడకండి మేడం ఎవరా నువ్వు మీరు అనుకునేది తప్పు తప్పొప్పల గురించి నాతోనే మాట్లాడుతున్నావా మీరు మాట్లాడుకుంటున్నారే వెంకటరావు అది నువ్వేనా నేను చెప్పేది కొంచెం వినండి ఏయ్ నువ్వు చెప్తే నేనేంట్రా వినేది పదరా పదరా ఇక్కడి నుంచి పద నడ अबाई ఉంటున్నా పక్కిల్లేనమ్మా మే ఉండేది ఆ అబ్బాయి మనసులో అలాంటి చెడు ఆలోచనలే లేవమ్మా ఆయన ఎంతో చెప్పి చూశారు పది పన్నెండేళ్ల తేడా ఉందని కానీ దాని మనసుకది ఎక్కలేదమ్మా ఇప్పుడు పెళ్లి ఆపడానికి విషం తాగి అంత మంచి అబ్బాయిని ఇరికించాలని చూస్తోందమ్మా ఏయ్ వాడి బయటికి తీసురా అమ్మా ఎవరమ్మా ఇతను వీడే కదా వెంకటరావు వెంకటరావు ఇతను కాదమ్మా నేనే వెంకటరావు అన్నాడు నేను వెంకటరావు కాదని నిజాన్ని మీకు చెప్పుంటే మీరు వెళ్ళి ఆ పెళ్ళి ఆపుండేవారు అలా జరుగుంటే దాని పరివసానం ఏంటో మీరు ఆలోచించారా లెటర్ రాసిపెట్టి చచ్చిపోయిన అమ్మాయిలందరూ మంచివాళ్ళు కాదు దాని కారణమైన అబ్బాయిలందరూ చెడ్డవాళ్ళు కాదు ఇదిగోమ్మా మావయ్య మీకు ఇమ్మన్నారు సరే సరే ఇద్దరు స్టేషన్కొచ్చి మీరు చెప్పినంత స్టేట్మెంట్ రాసివ్వండి రండి వాడు లేడు డబ్బు లేదు ఇప్పుడు మండపానికి ఏమిస్తారు రే నోరు మీరా ఆవు అంటే వాడే దొరుకుతాడు మీకు ఊరుకోండమ్మా తెలిసిన వాళ్ళు కాబట్టి మండపాన్ని అడ్వాన్స్ తీసుకోకుండా ఇచ్చారు ఇప్పుడు ఏమంటారో ఏంటో వీడు ఎక్కడికి వెళ్ళారా ఏడ్రా వాడు ఇంకా రాలేదు అదిగో వచ్చాడు రే ప్రభు ఎక్కడికి వెళ్ళారా చిన్న ప్రాబ్లం నాకు పుట్టిన ఇద్దరు మగ పిల్లల్లో ఈ రోజు నుంచి ఒకడు చచ్చాడు అనుకుంటానరా పల్లెలన్న అన్న పల్లెలు పల్లెలు వద్దంటే వద్దని చెప్పు అలా ఎందుకు చూస్తున్నావు మొహం చూడు రేపు మా అత్తగారు ఊరు నుంచి వస్తున్నారు పిల్లల్ని చూడడానికి రెండు రోజుల్లో వెళ్ళిపోతారు నమస్తే చెప్పండి మంత్రి గారు ఏంటయ్యా నీకు చెప్పి ఎన్ని రోజులు అవుతోంది వాడు సొంత పార్టీ పెడతాడు అది ఏది అని అన్ని పేపర్లోనూ మీడియాలోనూ మాట్లాడుకుంటున్నారు నీతో అవుతుందంటే చెప్పు లేదంటే ఆ పని చేయడానికి వంద మంది ఉన్నారు మంత్రి గారు ఇంకొక రోజు ఆగండి వద్దు వదిలే నేను ఇంకెవర్నైనా చూసుకుంటాను మంత్రి గారు తొందరపడకండి ప్లాన్ అంతా రెడీగా ఉంది ఇంకా అమలు చేయడమే రేపొద్దున కల్లా నేను మీకు శుభవార్త చెప్తాను చెప్తేనే నీకు మంచిది ఏమండి ఏమైంది
అంతా చేతిలోంచి జారిపోయేలా ఉంది. ఏమండి? చెప్పండి అన్నా. ఏం చెప్పాలి? చెప్పింది చేసి చూపించావా? నేను చెప్పింది ఏంటయ్యా? అన్న మీకే తెలుసు, సరైన అవకాశం దొరకలేదు. ఈ అవకాశాన్ని కనుక నేను వదులుకుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. హలో అన్నా, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఏంటి బయటక? చెప్పు. హలో హలో. హలో వినిపిస్తుంది, చెప్పండి. ఇలా చూడు, ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఎంపీ చేస్తే నెక్స్ట్ నిమిషం నేనే ఆ పార్టీ నాయకుడిని, తర్వాత ఎంపీ, స్విస్ బ్యాంక్ లో అకౌంట్, ఇదంతా ఇన్నేళ్ల నా రాజకీయ జీవితానికి నన్ను వెతుకుంటూ వచ్చిన ఓ కత్తి లాంటి అవకాశం. మంత్రి నన్ను పూర్తిగా నమ్ముతాడు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఎలాగైనా చంపే. అనా సిగ్నల్ లేదు. బయటకు వచ్చి మాట్లాడతారా? బయటకు వచ్చేనయ్యా మాట్లాడుతోంది. ఇలా చూడు, నువ్వు రమణను చంపినప్పుడే నిన్ను పోలీసులకు పట్టించేవాడిని, లేదు రమణ మనుషులతో నీకు పాడి కట్టించేవాడిని, కానీ నేను ఆ రెండూ చేయలేదు. మీరు చెప్పేది వినపడటం లేదు. ఏంటే అనా, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా ప్లీజ్. నాడీ రోడ్ లో నిలబడినయ్యా మాట్లాడుతోంది. తీసుకో. దేనికన్నా? ఇదంతా నీకే, తీసుకో. నా ఖర్చులకి ఇది చాలన్నా. Thank you.